ఎందుకంటే ఆ పైన నీడి నీళ్ళు రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్నా ఆ NDSA దానికి తగ్గట్టే పనులు మొదలు పెట్టగానే కొత్త సమస్యలు. 7వ బ్లాక్ లో భారీ గొయ్యి, అందులోంచి నీటి ఊటలు, ఒక్క రోజులోనే పెరిగిన బొయ్యారం సైజు, కొత్తగా మరో 2 గేట్లను కట్ చేయాలని అధికారుల నిర్ణయం. NDSA మధ్యంతర నివేదిక ఇచ్చి 3 వారాలు, ఇప్పటికీ మొదలు కాని జియో ఫిజికల్ జియో టెక్నికల్ టెస్ట్లు చేస్తేనే బ్యారేజ్ భవిష్యత్తు తేలుతుందంటున్న అధికారులు. దీని గురించి మాట్లాడు, KTR మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు 1000 కోట్లు ఇవి లంగకమర్లు అని మాట్లాడుతున్నావు కదా, దీని గురించి మాట్లాడరా బాబు. ఇది అయితే దీని గురించి కూడా నిన్న మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే మొత్తం మీద అధికారులు క్లీన్ చిట్ ఇచ్చిళ్ళు ఒక్క 7వ బ్లాక్ తీసేస్తే ఇక సేఫ్ గా ఉంది అని చెప్పి వీళ్ళ లెటర్ ట్విట్టర్ లో పెట్టుకున్నారు. ఎంత ఉందంత నిన్న సాయంత్రం చెప్పు తీసుకోండి. మేడిగడ్డ బ్యారేజీ మేడిపండును తలపిస్తున్నది. బ్యారేజీలో కొత్త సమస్యలు వచ్చి పడుతుండటంతో అధికారులు తళ్ళు పట్టుకుంటున్నారు. బ్యారేజీకి రిపేర్లు మొదలు పెట్టగానే ఊహించని లోపాలు బయటపడుతున్నాయి. బ్యారేజీకి రిపేర్లు చేస్తున్నా భవిష్యత్తులో ఆ బ్యారేజీ పరిస్థితి ఏమిటన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రిపేర్లు మొదలు పెట్టగానే పిల్లర్ల కింద భారీ గొయ్యి ఏర్పడడం, పలు పిల్లర్ల దగ్గర నీటి ఊటలు వస్తుండటంతో మున్ముందు బ్యారేజీ పటిష్టత ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు అధికారులు వెంటాడుతున్నాయి. ఈ రిపేర్లు చేసి వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నా వరదలు వస్తే బ్యారేజీకి రక్షణ ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి ఇది కథ చూసుకో. ఈ లంగాలెక్కలు మొత్తం చేసి మళ్ళీ మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం పీకేసాం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లలో ఎలక్షన్లలో ఓట్లాడుతందుకు వస్తున్నాడు. పైసలు ఇచ్చి కొందామని చూస్తున్నాడట.